Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చెన్నకు జగన్ బంపర్ ఆఫర్. టీడీపీ ప్రతిపాదనలకు ఓకే. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. దీంతో సభ నిర్వహణపై స్పీకర్ తమ్మినేని బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్తో సహా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన, బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అధికార వైసీపీ నుంచి 27 అంశాలపై చర్చకు బీఏసీలో ప్రతిపాదించగా, టీడీపీ నుంచి 17 అంశాలపై చర్చ చేయాలని స్పీకర్ను కోరింది. టీడీపీ నుంచి ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం స్కామ్ పైన వస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే సభ సజావుగా జరిగేలా సహకరిస్తే తాము అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పింది. ఇక వైసీపీ నుంచి పరిపాలన వికేంద్రీకరణతో పాటు పోలవరం, సంక్షేమం, వ్యవసాయ రంగంపై చర్చ చేయాలని కోరింది. బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయాలని కోరారు. దీనికి స్పందించిన సీఎం జగన్ అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని చెప్పారు. చర్చకు సహకరిస్తారా లేదా అనేది చెప్పాలని అన్నారు. టీడీపీ కోరే ప్రతి అంశంపై చర్చిస్తామని చెప్పారు. ఈఎస్ఐ స్కామ్ తో పాటుగా రాజధాని ఇష్యూ పైన తాము చర్చకు సిద్ధమన్నారు. సభలో పద్ధతి ప్రకారం చర్చకు వస్తే అన్నిటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రులు బీఏసీ సమావేశంలో అభ్యంతరం తెలిపారు. ఆ సమయంలో మనం రాజకీయ నాయకులు కాబట్టి ఎన్నో అనుకుంటాం, కానీ కుటుంబ సభ్యుల జోలికి రావడం సరైనది కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తొలుత కొడాలని వల్లభినని వంశీల నుంచే ఇది మొదలైందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనికి స్పందించిన సీఎం జగన్ ముమ్మాటికి టీడీపీ నుంచే ఇది మొదలైందని వ్యాఖ్యానించారు. మీరు మా కుటుంబ సభ్యుల జోలికి రావడం మానుకోకపోతే మా పార్టీ నేతలు కూడా అదే తరహాలో సహజంగానే రియాక్ట్ కావాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల జోలికి రావడం మీరు ఆపేస్తే వైసీపీ నుంచి అలాంటి దాడి ఆటోమేటిక్ గా ఆగిపోతుందన్నారు. తమ పార్టీ కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులను టార్గెట్ చేయాలని అనుకోలేదన్నారు. మొదలుపెట్టిన మీరే ఆపేయాలని జగన్ సూచించారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు 10 అనగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడికి జగన్ స్పష్టం చేశారు. కుటుంబాల్లో ఆడవారిని లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదని అచ్చెన్నాయుడు కూడా అంగీకరించారు. టీడీపీ ఏ అంశంపై చర్చించాలన్నా అందుకు తాము సిద్ధమని బీఏసీలో జగన్ స్పష్టం చేశారు.